ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రజల ప్రాణాలే ముఖ్యంగా కరోనా కట్టడిలో భాగంగా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి లాక్డౌన్ ను విజయవంతంగా నడిపిస్తుంది ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కేసీఆర్ పుట్టినటువంటి మంత్రి హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో స్పష్టంగా లాక్డౌన్ అమలవుతుంది ముఖ్యంగా ఈ లాక్డౌన్ అమలవడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రజల ఇంత అవేర్నెస్ ఎంత చేయగలిగారు అనే దానికి మాస్టర్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు సార్ లాక్డౌన్ సక్సెస్ఫుల్ గా రన్ అవడం కోసం మేము మా బందోబస్తును రెండు భాగాలుగా చేసినాము ఒకటి ఉదయం 6 నుంచి 10 వరకు ఒక బందోబస్తు తర్వాత ఉదయం 10 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఇంకొక బందోబస్తు ముఖ్యంగా ఈ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు బందోబస్తు ఏర్పాట్లు ఏదైతే చేస్తున్నామో దీని ముఖ్యంగా అన్ని ట్రాఫిక్ ఎంటైర్ ట్రాఫిక్ ఫోర్స్ అంతా రోడ్ల మీద ఉంటారు మిగతా మా పోలీస్ స్టేషన్లలో ఉన్న ఈ సివిల్ ఫోర్స్ ను ఉన్న కాడికి అవైలబుల్ ఉన్న ఫోర్స్ ఏం చేస్తామంటే అది వైన్ షాపులు కావచ్చు కిరాణా షాపులు కావచ్చు కూరగాయల మార్కెట్లు కావచ్చు ఎక్కడైతే రద్దీ ఎక్కడైతే ఉన్నదని మాకు రిపోర్టింగ్ వస్తుంటుందో మాకు ఇలాంటి సెట్లు ఉంటాయి అందరి కానిస్టేబుల్ దగ్గర ఆఫీసర్ల దగ్గర మాకు ఇక్కడ రష్ అవుతుంది ఓల్డ్ మార్కెట్ రష్ అవుతుంది పలానా కాంచిట్ల వైన్ షాప్ ముంగల రష్ అవుతుంది అని అంటే ఇమ్మీడియట్లీ అక్కడ డైవర్ట్ చేస్తాము రష్ను డైల్యూట్ చేయడము లైన్ ఫార్మేషన్ చేయడము వాళ్ళ మధ్యన దూరం మెయింటైన్ చేయడము కొంచెము వాళ్ళను బెదిరించి అదిరించి కొంచెము ఆర్డర్ మెయింటైన్ చేయించి మరి ఎవరన్నా వినని వాళ్ళు ఉంటే ఎంబటే మా దగ్గర ట్యాబ్స్ ఉంటాయి ఆండ్రాయిడ్ ట్యాబ్ దాంట్లో వయలేషన్ కేసు బుక్ చేయడము ఒక్కొక్క వయలేషన్కు సుమారు కోట్లు 1000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది అలాంటి వయలేషన్ కేసులు బుక్ చేయడము తర్వాత 10కు మనకు ఇది లాక్డౌన్ షాపుల ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ అవుతుంటుంది కాబట్టి 9:30 నుంచే రోడ్ల మీద వెహికల్స్ అన్ని వెళ్ళి సైరన్ కొట్టి అలర్ట్ చేయడము ఒక 5 నిమిషాల ముందే మైకులలో చెప్పి 10 కావస్తుంది మీరు మూసేసుకోవాలండి అని చెప్పడము 10 గంటలకు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా మొత్తం అన్ని షాపులన్నీ బంద్ చేసేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవడము ఇక ఇది ఒకటి ఎన్సూర్ చేస్తున్నాము మిగతాది ఇంకొక బందోబస్తు ఉంది ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ బందోబస్తు కొరకు మేము ఏం చేసినామని అంటే 13 చోట్ల పికెట్లు పెట్టినాము సుమారు ఒక 12 ఆఫీసర్లను పెట్రోలింగ్ పెట్టినాము ఈ 13 చోట్లు ఏంటంటే ఓల్డ్ బస్టాండ్ విక్టర్ టాకీస్ ఎక్స్ రోడ్డు ముస్తాబాద్ చౌరస్తా రూరల్ పోలీస్ స్టేషను గంగాజల్ ఎక్స్ రోడ్డు బీజీఆర్ స్టాచ్యూ నర్సాపూర్ ఎక్స్ రోడ్డు బారాయిమాము ఎల్లమ్మ టెంపుల్ ఇట్లాంటి ముఖ్యమైన చోట్లలో పికెట్లు పెట్టినాము ప్రతి పికెట్లో ఒక ఆఫీసర్ ఉంటాడు అతని దగ్గర మా మ్యాన్ ప్యాక్ వాకీ టాకీ రేడియో ఉంటుంది తర్వాత వాళ్ళు వీళ్ళకి అడిషనల్గా ఒక 12 మంది ఆఫీసర్లను రొటేషన్ పద్ధతిలో పెట్రోలింగ్ పెట్టుకున్నాం అయితే వీళ్ళు ఏం చేస్తారని అంటే మనకు టౌన్లకు వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను ఖచ్చితంగా వెహికల్ అది 4-వీలర్ కానీ 2-వీలర్ కానీ ఆపి క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్ చేసి మీరు ఎందుకు పోతున్నారు ఏం పర్పస్లో పోతున్నారు అనేది ఎగ్జామిన్ చేస్తారు మనకు గవర్నమెంట్ జీవో 107లో ఇచ్చిన ఎగ్జెంప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని మాత్రం పర్మిట్ చేస్తాము మిగతా వాళ్ళు పర్పస్ లేకుండా పోతున్నారు అని అనుకుంటే వాళ్ళని అక్కడనే కర్టైల్ చేసేసి వాళ్ళని వాపస్ ఇంటికి పంపించేయడమా లేకపోతే ఇంకా దానికి ఏం చేయాలనేది ఆ సమయాన్ని బట్టి చేస్తాం డిస్పోజ్ చేసేస్తాం వాళ్ళను మొత్తానికి మనము గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము మనము లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతున్నది ఒక మొదటి రోజు 2 రోజులు మాకు కొంచెము అవేర్నెస్ చేయడం సరిపోయింది ఇప్పుడు 3వ రోజు నుంచి వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్ వచ్చేసింది 10 గంటలకు అన్ని బంద్ చేసుకోవాలని చెప్పేసి ఒక 5-10 నిమిషాల ముందు నుంచే వైండప్ చేసేసుకుంటున్నారు 10 గంటలకు 1 నిమిషం అటో ఇటో మొత్తానికి బంద్ అవుతున్నది ఒక అబ్జర్వేషన్ ఏమున్నదంటే నాది చాలామంది వినియోగదారులు ఉదయం 6 గంటల నుంచి షాప్స్ ఓపెన్ ఉన్నా కూడా వాళ్ళు బయటకు రావట్లేరు మార్నింగ్ పూట 6, 7, 8 గంటల వరకు రష్ తక్కువ కనబడుతుంది 9 నుంచి 10 గంటల వరకు అందరూ హరిబరిగా వచ్చి వాళ్ళు షాపులు బంద్ చేసే మూడ్లో కూరగాయలు బంద్ చేసే మూడ్లో వాళ్ళు ఉంటారు వీళ్ళు వచ్చి కొనుక్కునే మూడ్లు ఉంటారు మేమేమో బలవంతంగా క్లోజ్ చేపించే మూడ్లో మేము ఉంటాము వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంటుంది
అయినా కూడా మేము క్లోజ్ చేపియాలి కాబట్టి చేపివాల్సిన పరిస్థితి ఉంటున్నది. దీనికి ఒక విజ్ఞప్తి ఏముంటుంది అని అంటే మీ మీడియా ద్వారా పబ్లిక్ కు ఉదయము చాలా షాపులు వేకెంట్ గా ఖాళీగా ఉంటున్నాయి, దయచేసి ఉదయం వచ్చి కొనుక్కోవాలి. ఎవరైనా వచ్చి లాస్ట్ మూమెంట్ లో వచ్చి వాళ్ళ ఇబ్బందులు పడి షాప్ వాళ్ళని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టకూడదు అని కోరుకుంటున్నాను. శ్రీనివాస్. ఎస్ సార్, ఇంకొక క్వశ్చన్ సార్. నిజంగా నేను స్వయంగా నేనే సార్ నిన్న మొన్న ఈవినింగ్ సార్ నేను కొమటి చెరువు అండ్ కోట్లింగాలగూడి టెంపుల్ దర్శించే చూస్తున్న ప్లేస్ లో డైరెక్ట్ సిపి గారే సైరన్ వేసుకుంటూ అన్ని ఏరియాలలో పర్సనల్ గా చెక్ చేయడం, చేతిలో ల్యాప్టాప్ పెట్టుకొని మొత్తం మానిటరింగ్ చేయడం, ఏసీపీలు డిసిపీలు సిఐలు ఎస్ఐలు కంప్లీట్ గా రోడ్ మీదకి వచ్చి ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అద్భుతంగా చేస్తారు సార్, వెల్ సార్. కాకపోతే ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఒకటి ఈ కరోనా మయాన్మార్ని తరిమి కొట్టే ప్రయత్నంలో భాగంగా లాస్ట్ మూమెంట్ లో మీరు అన్నట్టుగా 9 నుంచి 10, 10:30 మధ్యలో 10 మధ్యలో అందరూ ఒకరి మీద ఒకరు పడ్డట్టుగా అంటే మనుషులకి పశువులకి చిన్న ఉన్న వ్యత్యాసాన్ని కూడా తుడిపేస్తూ ఒక్కొక్క దగ్గర గుంపులు గుంపులుగా ఉంటున్నారు సార్, దానిపైన ఇంకొంచెం మీరు చర్యలు తీసుకోగలిగితే నిజంగా కరోనా కట్టడిలో పోలీస్ వాళ్ళ కృషి మరవలేంది ఎనలేంది. నిజంగా కొన్నిసార్లు కొంతమంది ఆపదలో వచ్చినా కూడా ఫ్రెండ్లీ పోలీసుని గుర్తు చేస్తూ నిజంగా వాళ్ళకి సమస్య ఉందంటే పంపించే ప్రయత్నంలో నిజంగా సిద్దిపేట పోలీస్ ఎప్పుడు కూడా వేరే జిల్లాలకి మార్గదర్శకంగా ఉంటుందనడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు సార్. మీరు ఒక్కసారి 8:30 to 10 మధ్యలో రష్ ని ఎట్లా మనం తగ్గించే ప్రయత్నం ఒకరి మీద ఒకరు పడకుండా చేసే ప్రయత్నం చేయబోతున్నారు సార్. ఓకే, అదే శ్రీనివాస్ ఏం చెప్తున్నానంటే, అయితే దీనికి నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన, నేను వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో వినియోగదారులు ఎవరైతే పౌరులు ఉంటారో కొనడానికి వచ్చిన వాళ్ళు పర్చేజర్స్ లాస్ట్ మూమెంట్ లో రావద్దు. వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో వచ్చి ఏం చేస్తారంటే అప్పుడు కొంచెం నింపాదిగా నెమ్మదిగా వచ్చి ఈ సైరన్ కొట్టంగానే అప్పుడు ఆహా ఇప్పుడు టైం అయిపో వస్తుందా ఇప్పుడు బంద్ అవుతుందా అన్న హడావిడిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు. దీని కొరకు నా అప్పీల్ ఏందని అంటే ఉదయం 7 గంటలకు 8 గంటలకు షాపులన్నీ ఖుల్లా ఉంటున్నాయి, అప్పుడు వచ్చి వాళ్ళు నిమ్మలంగా కొనుక్కొని పోవచ్చు. అదే దానికి పరిష్కార మార్గం అది ఒక్కటే, లాస్ట్ మూమెంట్ వరకు ఉండడం ఎందుకు, అంత ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడం ఎందుకు, ఇబ్బంది పడడము. దీనికి ఒక్కటే పరిష్కార మార్గం ఏందని అంటే ప్రతి వస్తువు ఎవరైనా ఒకళ్ళు ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే, వాళ్ళకి ఇంట్లో అవసరం ఉన్నది, వాళ్ళు కొంచెం ఎర్లీగా లేచి ఎర్లీగా బయటకు వచ్చి ఎర్లీగా కొనుక్కొని హరీబరీ లేకుండా ఇంటికి పోవచ్చు. దయచేసి ఒక విన్నపం ఏందని అంటే క్లోజ్ అయ్యే టైంలో రావద్దు. దయచేసి క్లోజ్ అయ్యే టైంలో వస్తే ఇక ఈ హరీబరీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడం ఇది జరుగుతుంది.